హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం మాట్లాడబోతున్నామంటే, సో నేను ఈరోజు వచ్చి మా బేబీ బర్త్డే డ్రెస్ వచ్చి తీసుకున్నామండి అమెజాన్లో. సో అది బాగా నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ డ్రెస్ వచ్చి చూపిద్దామని తీసుకుంటున్నాను. సో రెండు డ్రెస్ తీసుకున్నామన్నమాట. సో ఒకటి వచ్చి మా ఆయన సెలెక్ట్ చేశారు, ఇంకొకటి నేను సెలెక్ట్ చేశాను. సో చూసి ఎలా ఉందో చెప్పండి. సో నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది. సో బుజ్జిది సెకండ్ బర్త్డే అండి. సో కరోనా టైంలో ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం, కానీ చేయలేకపోయాము. సెకండ్ బర్త్డేను అంతే అండి, సింపుల్గానే చేస్తాము. పాప వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. మేము పోయి అమ్మ వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అక్కడైతే పిల్లలంతా, అక్క వాళ్ళ పిల్లలంతా, అక్క వాళ్ళ బాబంతా వస్తారండి. సో అందుకోసం అక్కడే వెళ్ళేసి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా బాగుంటుంది. సో అక్కడ పిల్లలంతా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చాలామంది అండి వెకేట్ చేసి వెళ్ళిపోయినారనమాట. ఇక్కడ ఎక్కువగా పిల్లలు ఎవరు లేదు. సో అందుకే అక్కడ వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి కడ అందరూ వస్తారు. సో అందుకోసము అక్కడే చేద్దాం అనుకుంటున్నాము. చూడండి ఫస్ట్. సో ఈ డ్రెస్ అండి, చూడండి ఇది. దీని కాస్ట్ వచ్చి 750 రూపీస్ అండి. దీని కాస్ట్ చాలా బాగుంది, తను చాలా ఫేర్గా ఉంటుంది కాబట్టి. సో ఇది వచ్చి మా ఆయన సెలెక్ట్ చేశారనమాట. సో చూడండి బాగుంది కదా. సో సూపర్గా ఉంది. నేను అనుకున్నాను చూసేటప్పుడు, నేను ఇది సపరేట్గా ఉంటుంది అనుకున్నాను, కాకపోతే ఇది సపరేట్గా లేదండి, దీంట్లోనే అటాచ్డ్గా ఉంది. సో ఇక్కడ టై లాగా కట్టాలన్నమాట. సో లైక్ చూడండి నేను కడతాను. సో ఇక్కడ ఇలా టై లాగా కట్టాలి, ఇవి ఇలా కట్టాలి. సో అప్పుడైతే బాగుంటుంది, చాలా బాగుంది. చూడండి చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. సో ఆడపిల్లలకి డ్రెస్ సెలెక్ట్ చేయడం అంటే చాలా చాలా బాగుంటుంది కదండి. అది కాకుండా ఆడపిల్లలకైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటుంది. సో చాలా ఇష్టం అంటాం మనం ఏమంతా వేసుకోలేదు అదంతా మన పిల్లలకి వేసి చూడవచ్చు. చూడండి సో ఇది మా పాప డ్రెస్, చాలా నచ్చింది నాకు. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి నేను సెలెక్ట్ చేశానండి. సో దీని కాస్ట్ వచ్చి 1500 రూపీస్. ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువనే. సో కాస్ట్ చాలా ఎక్కువ అయినా కానీ పాపకి సో సెలెక్ట్ చేద్దామని చేశాను. చూడండి ఈ ఫ్రాక్ చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట. చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంది కదా. సో ఇదే చో ఏంజెల్ లాగా ఉంటుంది పాప ఈ ఫ్రాక్ కానీ వేసుకుంటే. చాలా బాగుంది కదా ఫ్రంట్. చూడండి ఈ ఫ్లవర్స్ చాలా బాగుంది కదా, ఎంత బాగొచ్చిందో. సో నేను యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ చూసే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. మళ్ళీ ఇది చూడండి, ఇది ఒక్కటి సపరేట్గా ఉంది. సో ఇలా వచ్చినది కాబట్టి లుక్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట. సో నేను పాపది సెకండ్ 2 ఇయర్స్ సెకండ్ బర్త్డే అండి. నేను కాకపోతే నేను 2 to 3 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నానమాట. ఎందుకంటే ఇంతకుముందు ఫ్రాక్స్ అంతా అండి చాలా చిన్నదిగా అయిపోయింది, అసలు వేసుకోలేము, పాప వేయలేకపోతున్నాను, చాలా ఫ్రాక్స్ అలా అయింది. సో అందుకోసమే నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది కదా. సో పాప పెద్దదవుతుంది కాబట్టి సో ఇలా వేస్తేనే బాగుంటుంది, అందుకోసమే నేను ఇలా సెలెక్ట్ చేశాను. నాకు చాలా నచ్చింది. చూడండి ఈ పూలంతా ఎంత బాగుంది కదా, చాలా బాగుంది నాకు. ఆడపిల్లలకైతే అది మా పాపకి డ్రెస్ సెలెక్ట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎలానూ బయట వేలేసి కొనలేము, అట్లీస్ట్ అమెజాన్లో అయినా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మా బాబుకండి బాబు వచ్చి జస్ట్ 3 మంత్స్ ఓల్డ్ కదా. సో తన బర్త్డే అప్పుడు ఈ కరోనా అంతా ఏమి లేకపోతే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము, కానీ ఎలా అవుతుందో ఏమో తెలియదు. సో పాపకైతే చూడండి చాలా నచ్చింది కదా. సో పాపకు ఒకసారి వేస్తే చాలా బాగుంటుంది. చూడండి బ్యాక్ వచ్చి ఇలా వచ్చిండదండి, జస్ట్ ఇలా వచ్చిండది. సో ఇక్కడ వచ్చి ఎలాస్టిక్ అండి. ఒకవేళ పాప పెద్దదైతేను ఇలా వేస్తే చాలా బాగుంటుంది. సో బ్యాక్ వచ్చి చూడండి. సో నాకైతే భలే నచ్చిందండి, చాలా బాగుంది. తను ఫేర్గా ఉంది కాబట్టి ఈ ఫ్రాగ్ వచ్చి ఈ కలర్ వచ్చి బాగా సూట్ అవుతుంది. సో ఇది వచ్చి కొంచెం యాక్చువల్లీ ఇదేమంటే
నేననుకున్నాను ఇది సపరేట్గా ఉండడం వల్ల ఏదైనా తను ఎక్కువగా ఇలాంటి ఫ్రాక్స్ అంతా ఎక్కువగా ఇష్టపడదండి, ఎక్కువగా ప్యాంట్ షర్టే వేస్తుంది తను. సో ఈ కాలంలో పిల్లలు అలా ఉండరు, ఏం చేయడానికి కాదు. నేను అనుకున్నాను ఇది సపరేట్గా ఉంటే ఇలా ఉంటే ఒక ప్యాంట్ షర్ట్ లాగా వేయడానికి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి చూసామన్నమాట. కాకపోతే ఇది అటాచ్డ్గా ఉంది కానీ బాగుంది, నాకు నచ్చింది. సో వెనకాల వచ్చి ఇలా ఉందండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రమ్ మహేశ్వరి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రమ్ మహేశ్వరి.